తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు రైతు బంధు చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజులు దాటినా, నాట్ల సీజన్ వచ్చేసినా ఇంకా రైతు బంధు ఎందుకు వేయలేదు అంటూ బీఆర్ఎస్ ఘాటుగా విమర్శలు గుప్పిస్తోంది. దీంతో రైతు బంధు విషయంలో కాంగ్రెస్ కు కారు పార్టీకి మధ్య భారీ యుద్ధమే జరుగుతోంది. అయితే ఇలాంటి పరిణామాల మధ్య రైతు బంధుపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతు బంధు సాయం డబ్బు అకౌంట్లో పడింది, ఇంకొందరికి పడలేదు. దీంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే రైతు బంధుపై ఎవరికి కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తుమ్మల సూచించారు. సంక్రాంతి పండుగ అయిపోగానే అర్హులందరికీ రైతు బంధు అందుతుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో కబ్జాల ప్రభుత్వం పోవాలని జనాలు కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్ను ఆదరించారన్నారు. అర్హులకు మాత్రమే పథకాలు అందించాల్సి ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ఎన్నో పథకాలు మాటల వరకే పరిమితమయ్యాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జనాల్లోకి వెళ్తున్నాయని అన్నారు. సీఎం రేవంత్ జనాల కోసం బాగా కష్టపడుతున్నారని, ఆయన శ్రమ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులం ఉన్నామని, పాలేరుకు సీతారామ ప్రాజెక్టు జలాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇదంతా ఎలా ఉన్నా రైతు బంధుపై హామీ రావడంతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తోంది.